ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవిఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోర్టీ అంటే సంతానం ఫోర్టీన్ అంటే సంతోషం బాహుబలి టూ పుష్ప టూ క్రాస్ చేయాల్సిందే తెలుగు ప్రేక్షకులతో పాటు పాన్ ఇండియా సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పుష్ప టూ సినిమా డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది భారీ అంచనాల నడుమ రూపొందుతున్న పుష్ప టూ అప్పుడే పలు ఏరియాలలో అమ్ముడు పోయింది అని వార్తలు వస్తున్నాయి పుష్ప సినిమా పాన్ ఇండియా స్థాయిలో దాదాపుగా నాలుగు వందల కోట్లకు పైగా వసూళ్లు నమోదు చేసింది అందుకే పుష్ప టూ వెయ్యి కోట్లు వసూళ్లు సాధించడం ఖాయమనే అభిప్రాయంతో అంతా ఉన్నారు సినిమా షూటింగ్ ప్రారంభమైంది మొదలుకొని ఇంకా ఎప్పుడు రిలీజ్ అంటూ ఫ్యాన్స్ ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు కేవలం ప్రేక్షకులు మాత్రమే కాకుండా బయ్యర్లు సైతం పుష్ప టూను కొనుగోలు చేయడం కోసం ఉత్సాహం చూపిస్తున్నారు సుకుమార్ ఫిల్మ్ మేకింగ్లో మాస్టర్ అలాంటి మాస్టర్ పుష్ప టూను ఖచ్చితంగా మరో అద్భుతమైన రూపొందించి ఉంటారు అని అంతా నమ్ముతున్నారు అందుకే మైత్రి మూవీ మేకర్స్ వారు కోట్ చేసిన మొత్తం కంటే ఎక్కువ రేటు పట్టి మరీ పలు ఏరియాలను కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యారట కొన్ని ఏరియాస్లో ఇప్పటికే పుష్ప టూ అమ్ముడుపోయింది ఆయా ఏరియాలలో చేసిన బిజినెస్ను చూస్తే ఈ బ్రేక్ ఈవెంట్ సాధించడానికి బాహుబలి టూ వసూళ్లను క్రాస్ చేయాల్సిందే అని ఇప్పటి ఏ ఇండియన్ సినిమా సాధించని వసూళ్లు సాధిస్తేనే పుష్ప టూ అక్కడ బ్రేక్ ఈవెన్ సాధిస్తుంది అనే చర్చ మొదలైంది మొత్తానికి పుష్ప టూ సినిమా ఓ రేంజ్ లో బిజినెస్ చేస్తోంది బాహుబలి సినిమా దర్శకుడు రాజమౌళికి అభిమాన దర్శకుడు అయిన సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప టూ కి పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ ఉంది పుష్ప హిందీ వర్షన్ వంద కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించిన విషయం తెలిసిందే అందుకే పుష్ప టూ సినిమా రికార్డు స్థాయి వసూళ్లు నమోదు చేస్తుంది అని హిందీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు హిందీలో టూ రెండు వందల యాభై కోట్లను వసూళ్లు చేయడం ద్వారా రికార్డు సృష్టించడం ఖాయమంటూ ఇప్పటికే అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో పాటు మరికొందరు బాక్సాఫీస్ వర్గాల వారు సినీ ప్రేక్షకులు సినీ విశ్లేషకులు మాట్లాడుకుంటున్నారు హిందీ సినిమా వర్షన్ కోసం ప్రత్యేకంగా హంగులు దిద్దినట్లు తెలుస్తోంది అల్లు అర్జున్కు జోడీగా రష్మిక మందన్న హీరోయిన్గా నటించుగా కీలక పాత్రలో ఫహద్ ఫాజిల్ అనసూయ సునీల్ ఇంకా ప్రముఖ నటీ నటులు పుష్ప టూలో కనిపించబోతున్నారు బాలీవుడ్ స్టార్ హీరోయిన్తో ఈ సినిమాలో ఐటెం సాంగ్ చేయించబోతున్నారు అనే వార్తలు వస్తున్నాయి అక్టోబర్ చివరి వారం వరకు మొత్తం షూటింగ్ను ముగించడంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ను నవంబర్ రెండో వారానికి ముగించాలి అని ప్లాన్ చేస్తున్నారు దర్శకుడు సుకుమార్ దాదాపు రెండేళ్లుగా విశ్రాంతి తీసుకోకుండా పుష్ప టూ కోసం కష్టపడుతున్నారు అని అల్లు అర్జున్ పుష్ప పాత్ర కోసం ఏకంగా నాలుగేళ్ల సమయం కేటాయించాడు అని యూనిట్ సభ్యులు చెబుతూ ఉన్నారు డిసెంబర్ ఆరున విడుదల కాబోతున్న పుష్ప టూ సినిమాకు మూడో పార్ట్ ఉంటుంది అని ఇప్పటికే యూనిట్ సభ్యుల నుండి క్లారిటీ వచ్చింది మూడు పార్ట్లలో ఏముంటుంది ఎలా ఉంటుంది అనే విషయాలు పుష్ప టూ చివరిలో ఉండే అవకాశాలు ఉన్నాయి